కశ్మీరీ పండిట్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీరి గురించి చర్చ జరుగుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరీ పండిట్ల అంశం అంతా మాట్లాడుకుంటున్నారు. కశ్మీర్ అనేది కశ్మీర్ పండిట్లదేనని, వారు అక్కడి నుంచి తరిమివేయబడ్డారని చెప్పుకుంటున్నారు. 1990 జనవరి 19-20 తేదీల్లో ఒక్కరోజు సుమారు 2.5 నుంచి 3 లక్షల మంది కశ్మీరీ పండిట్లు కశ్మీర్ను వదిలి వెళ్ళారు. మరి ఎందుకు వెళ్ళారు, వెళ్లాల్సిన పరిస్థితులు ఏంటి, మాతృభూమి నుంచి వెళ్ళి ఎక్కడున్నారు, అసలు వారి చరిత్ర ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. కశ్మీర్ పండిట్స్ ఎవరంటే, ఆర్యన్ సరస్వత్ బ్రాహ్మణులు అని పిలిచే వీరు సరస్వతి నది యొక్క పరివాహక ప్రదేశంలో తొలుత జీవించారు. ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకునే కశ్మీర్లో నివాసం ఉంటున్నారు. ప్రారంభంలో పటాస్ అని పిలిచే వీరిని కాలక్రమేణా కశ్మీరీ పండిట్స్ అని పిలుస్తున్నారు. ఒకప్పుడు కశ్మీర్ సంస్కృతి సంప్రదాయాలంటే దానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా ఈ కశ్మీర్ పండిట్స్ ఉండేవారు. వీరి సమస్యలు 14వ శతాబ్దంలోనే ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు మాతృనేలపై సంతోషంగా జీవించిన కాలం చాలా తక్కువేనని చెప్పుకోవచ్చు. బుద్ధిజం రోజుల తర్వాత 5 నుంచి 14వ శతాబ్దం వరకు హిందూ రాజులే కశ్మీర్ను పాలించారు. 13వ శతాబ్దంలో అభిమను అనే రాజు పాలించాడు. ఆ రాజు పాలనలో కొంచెం వీక్ అవ్వడం వల్ల లోరా వంశానికి చెందిన ఇస్లాం రాజులు అక్కడికి వచ్చారు. కాలక్రమేణా అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నించారు. అధికారం ఉండాలంటే ఇస్లాంలో చేరాలని రాజుపై ఒత్తిడి తెచ్చి అందులో చేర్చుకున్నారు. ఆ తర్వాత ఇస్లాం మతాన్ని విస్తరించేందుకు రాజు మీద ఒత్తిడి తెచ్చారు. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. రాజును ఎదిరించి పోరాటం చేసేవారు. రాజు వారిని హింసించేవాడు. రాజు ఇస్లాంలోకి మారిన తర్వాత సుల్తాన్ల అధికారం కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన సుల్తాన్లు ఇక్కడున్న ప్రజలను ముస్లిం మతంలోకి మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. చాలామంది ముస్లింలను కశ్మీర్లోకి తీసుకొచ్చారు. వారంతా కశ్మీర్ పండిట్స్ను, ఇతరులను ముస్లిం మతంలోకి మారాలని హింసించేవారు. కశ్మీర్లో ఉన్న హిందువులందరినీ సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. 1413 నుంచి 1430 వరకు అలీషా అనే రాజు పాలించాడు. వీరి కాలంలో కశ్మీర్ పండిట్స్ అనే హిందువులు పడకూడని కష్టాలు పడ్డారు. అత్యధిక పన్నులు విధించడమే కాకుండా వారి మతానికి సంబంధించిన కార్యక్రమాలు చేయనీయకుండా అడ్డుకున్నారు. ఇందుకు ఒప్పుకోని వారిని క్రూరంగా హింసించారు, దారుణంగా కొట్టారు, ఎన్నో బాధలు పెట్టారు. ఇవన్నీ తట్టుకోలేని కొందరు ప్రాణాలు దక్కితే చాలనుకుంటూ అక్కడి నుంచి వేరే వేరే ప్రాంతాలకు పోవడం ప్రారంభించారు. మిగిలిన వారు కశ్మీర్లో ఉన్న పండిట్స్ ఆలయాలకు వెళ్ళొద్దు, సమావేశాలు పెట్టుకోకూడదు, మతానికి సంబంధించి పూజలు పునస్కారాలు చేయకూడదని ఆంక్షలు విధించారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఊరటనిచ్చేలా ఒక సుల్తాన్ వచ్చారు. అతని పేరే జైనుల్ అబిదిన్. జైనుల్ అబిదిన్ పాలనాకాలంలో కశ్మీర్ పండిట్స్కు వారు కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చారు, గౌరవంగా చూశారు. తన దగ్గర కశ్మీర్ పండిట్స్తో పాటు ఇతర హిందువులను కూడా పనులకు పెట్టుకున్నారు. కాలక్రమేణా కశ్మీర్ పండిట్స్ ప్రశాంత జీవనం సాగిస్తుండగా షంషుది ఇరాకీ ముజార్ రెహనా అనే సుల్తాన్ అధికారానికి వచ్చారు. వారు మళ్ళీ కష్టపెట్టడం ప్రారంభించారు. ఈ కాలంలో ఇంతకు ముందు ఉన్న సుల్తాన్లు చేసిన అరాచకాల కంటే ఒక స్టెప్ ముందుకేసి పండిట్స్ అనే గుర్తింపే లేకుండా చేయాలని సంకల్పించారు. వేద పండితులను తగలబెట్టడం ప్రారంభించారు. మతం మారాలంటూ హిందువులను హింసించారు. 1586లో సుల్తాన్ల నుంచి మొఘలులు అధికారం చేపట్టారు. వీరి కాలంలో కశ్మీరులు కొంత ఉపశమనం పొందారని చెప్పవచ్చు. అక్బర్ చక్రవర్తి వీరిని ఆదరించారు, స్వేచ్ఛగా జీవించడానికి ప్రాముఖ్యం ఇచ్చారు. వారి మతం, పూజలు వంటి వాటికి ఎలాంటి నిషేధం లేదు, సంతోషంగా నిర్భయంగా జీవించారు. 1751-1819 వరకు అఫ్ఘానియర్ చేతిలోకి అధికారం పోయింది. ఈ కాలంలో కశ్మీర్ పండిట్స్ వేదనకు గురయ్యారు, ఎన్నో బాధలు అనుభవించారు. వీళ్ళ నుంచి కాపాడుకోవడానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఈ కాలంలో తల్లిదండ్రులు తమ కూతుళ్లను కాపాడుకునేందుకు అమ్మాయిలకు జుట్టు పెరగనిచ్చేవారు కాదట, గుండు కొట్టించేవారట, ముక్కును కొంతవరకు కోసి వారి అందాన్ని చెదరగొట్టేవారట. ఆ తర్వాత 1819లో కశ్మీర్ సీకేర్ల పాలన కిందకు వచ్చింది. ఈ కాలంలో వారు ప్రశాంతంగానే బతికారు. కశ్మీర్ పండిట్స్ కోసం గుళ్ళు గోపురాలు కట్టించారు. అయితే ఈ కాలంలో అప్పటి వరకు మెజారిటీగా ఉన్న
కశ్మీరీ పండిట్స్ పోయి ముస్లింలు మెజార్టీ అయ్యారు. సగానికి పైగా కశ్మీర్ పండిట్స్ బయటకు వెళ్ళిపోగా మిగిలిన కొంతమందికి గౌరవం దక్కింది. 1846లో బ్రిటిష్ వాళ్ళు డోగ్రా రూలర్స్ను తమ ఆధీనంలోకి తీసుకుని కశ్మీర్ను చేజిక్కించుకున్నారు. డోగ్రాలకు సహాయం చేసినందుకు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని కశ్మీర్ను వాళ్ళకే అమ్మి వెళ్ళిపోయారు. అధికారంలోకి వచ్చిన డోగ్రా రూలర్స్ కశ్మీరీ పండిట్స్ను టార్చర్ పెట్టారు. 1931లో కశ్మీరీ పండిట్స్ చాలా దుర్భేద్యమైన జీవితం గడిపారు. వారి ఇళ్లను కూల్చేశారు, అమ్మాయిలను ఎత్తుకెళ్లారు. ఈ అరాచకాలను తట్టుకోలేక మిగిలిన వాళ్ళలో సగం మంది బయటికి వెళ్ళిపోయారు. కశ్మీర్లో ఒకే ఒక మతం ఉండాలన్న ఉద్దేశంతో క్రూరంగా ప్రవర్తించారు. 1947లో మెజార్టీ ప్రజలెవరంటే ముస్లింలే అయ్యారు. 1947లో ఇండియాకు స్వాతంత్రం వచ్చింది. భారత్ పాక్గా విడిపోయాయి. 1980లో కశ్మీరీ పండిట్స్ మైనార్టీగా ఉన్నా కూడా అక్కడి అధికార నిర్వహణలో వారే ప్రముఖంగా ఉన్నారు. 1987లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత కలవరం ఏర్పడింది. 1989లో హిందువులు ఇక్కడ ఉండకూడదు, ఇది ముస్లింల కోసం ఏర్పడిన దేశం, ఇది ముస్లిం రాజ్యం అని పెద్ద కలవరం ఏర్పడింది. అక్కడున్న కశ్మీరీ పండిట్స్ని టార్గెట్ చేశారు. హిందూ ముస్లిం ఘర్షణలు తలెత్తాయి. కశ్మీరీ పండిట్స్ పెద్ద ఎత్తున నేలకొరిగారు. ఈ కలవరం సమయంలో అక్కడి నుంచి కశ్మీరీ పండిట్స్ పెద్ద ఎత్తున బయటకు వెళ్ళిపోయారు. 1990లో సుమారు 600,000 మంది కశ్మీరీ పండిట్స్ ఉండగా 2016లో చూస్తే 3,000 మంది మిగిలిపోయారు. అలా బయటకు పోయిన వారు జమ్మూ, శ్రీనగర్, పంజాబ్, ఢిల్లీ, ముంబై వలసపోయారు. 1941లో లెక్కల ప్రకారం జమ్మూ కశ్మీర్లో 15% ఉన్న కశ్మీరీ పండిట్స్ 2001లో లెక్కలు చూస్తే 15% నుంచి 1% పడిపోయారు. ప్రస్తుతం కశ్మీరులో వారి శాతం 0.01% ఉంది. కశ్మీర్ ఇండియాకు సొంతం అనే దాంట్లో ఎంత న్యాయం ఉందో, కశ్మీర్ కూడా కశ్మీర్ పండిట్లకు చెందినదే అనడంలో అంతే న్యాయం ఉందన్న విషయాన్ని అంతా ఒప్పుకొని తీరాల్సిందే.